We thank God for His precious word. God is speaking to us in these days. There are many precious counsels the Lord has been revealing unto us week after week.

You know, manifested through our lives. And uh, we saw very clearly that the, the mystery of godliness, where God wants to bring our lives under the discipline of the Holy Spirit and government.

పాత దాంట్లోను ప్రస్తుతం దాంట్లో కూడా వెళ్ళామంటే మనం ముందుకు సాగలేం మధ్యలో సో ఇట్స్ వెరీ వెరెసరీ ద్యా షుడ్ బి హోల్ హార్టెడ్ అండ్ గివ్ టు గాడ్స్ ప్రెసెంట్ వర్డ్ అండ్ ఇస్ ప్రెసెంట్ వర్కింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన హృదయం అంతా కూడా దేవుడు ఇప్పుడు చేస్తున్న కార్యాలకు మన హృదయాన్ని మన జీవితాల్ని సమర్పించుకుని ఆయన ఆధిపర్చులు తీసుకురావడం ఎంతో అవసరమై ఉన్నది ఈ నో సో వి హర్డ్ మనీ ప్రెషియస్ కౌన్సిల్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ దేవుని లేఖనాల నుంచి చాలా శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం ఈవెన్ ద లాస్ట్ వీక్ వి హర్డ్ వెరీ క్లియర్లీ గత వారం కూడా చాలా స్పష్టంగా విన్నాం ఇట్ ఇస్ టైం ఫర్ us టు మూవ్ ఆన్ అ యు నో ఫ్రమ్ ద రెల్మ్ ఆఫ్ ద పెనికోస్ టు ద రెల్మ్ ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్ పెంతుకోస్తు వాతావరణం నుంచి ముందుకు సాగి

Let no man deceive you by any means, for that day shall not come except there come a uh, falling away first, and that man of sin be revealed, the son of perdition. Who opposeth and exalteth himself above all that is called God or what is worshipped? so that he has God sitteth in the timble of God showing himself that he is God. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతర్ని ఎదురించుచు దాని gantadi పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపర్చుకొనుచు దేవనాళయములో కూర్చుండును. వాక్యమంచం స్పష్టత చేసారు. రాబోయే రోజుల్లో ఇన్ ఆ స్పిరిట్ ఆఫ్ ఎండ క్రైస్ట్ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఇన్ ఆ మ్యాన్ ఆఫ్ The man of iniquity Papa will be there in the temple of God saying that he is God. Yes. You know, desiring, you know, as it says in verse four, let me read that, who opposes and exalteth himself above all that is called God or that is worshipped.

So we see very clearly in God's word what is expected to you know what what could happen in the in the midst of God's people. You know, a great falling away, departing from faith. faithful for taking the way of God, you know, and we saw that the holy place.

గత వారం చూసాం మనం ఫ్రమ్ ద టాబర్నాకల్ ఇఫ్ గెట్ ఇట్ ఆన్ ద థింగ్ స్క్రీన్ ప్రత్యక్ష గుడారం నుంచి మనం చూసాం ద క్యాండిల్ స్టేక్ ద ద టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ అండ్ ద గోల్డెన్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అక్కడ దీపవృక్షము సన్నిధి రొట్టెల బల్ల ద బంగారపు ధూప వేదిక ఈ పరిశుద్ధ స్థలంలో మనకు కనబడుతుంటది మన ఈ ప్రత్యక్ష గుడారం వైపు మనం చూసినప్పుడు యు నో సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద రెల్మ్ ఆఫ్ ద సూపర్ సూపర్నాచురల్ ఇది హియర్ వి ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివింగ్ ఈచ్ వన్ గివ్స్ ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈ సంఘమనో క్షేమాభివృద్ధి కోసం పరిశుద్ధాత్మ దేవుడు వరములు ఆ వరముల ద్వారా ఇక్కడ పని జరుగుతాడు చాలా స్పష్టంగా మనం చూసాం ఈ కడవరి రోజులలో ఏ రకంగా ఆ యొక్క వాతావరణం పడైపోయినది అనేక విషయాలు విన్న దాని గురించి మళ్ళా నేను చెప్పడం లేదు ఏ రకంగా ఈ ఆత్మవరాలను దోషించబడి ఇది పాక్షికమైన సమయం

దేవుని ఎద్దు నుంచి వచ్చేటువంటి వరమైన అన్య భాషలు మనం మాట్లాడొచ్చు అదర్ గిఫ్ట్స్ ఇన్ ద ఇతర పరిశుద్ధాత్మ వరములందుకు సాగొచ్చు ఐమ్ టు నుంచి ముందుకు సాగాలి రీసెన్స్ మన ఎందుకు ముందుకు సాగాల కారణాలు ఉన్నాయి ఈ పరిశుద్ధ స్థలము ఉన్నది చూసారు అది అప్యుత్ర చేయబోతుంది వి నీట్ టు మూవ్ ఆన్ నెస్సరీ మన అత్యవసరంగా ముందుకు సాగాల దాని వైపు రాబోయే సమయాల్లో మనం చూడబోతున్నాం చాలా విషయాలు ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండండి ఈ సమయం ఎలాంటిది అంటే ముందుకు సాగాల్సిన సమయం ఏ యొక్క సమయం భయంకరంగా అపవిత్రం చేయబడిపోతుంది ప్రభు మనలను సంపూర్ణమైనటువంటి వాతావరణంలో ఆ స్థితికి తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడే సమస్తము గత వారం సమస్తూ కదా ఈ అనేక మంది పెంచుకోస్తూ వాతావరణం వదిలిపెట్టుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఉత్సాహం ఉన్నది అక్కడ ఎంతో సహవాసంతో సమృద్ధిగా ఉన్నది Your activities are recognized. You get a to do what you want to do. Or you can start your own ministry. You know, so many things, such a great enthusiasm in that realm of Pentecost. You know, we can be involved in a lot of activities that will bring a great

So we see the reign of Hezekiah, and he said unto them, Hear me, ye Levites, sanctify now yourselves and the house of the Lord of your fathers, and carry forth the filthiness out of the holy place. <laughs> లేవీలారా నా మాట అలకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యహో మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తులన్నిటిని బయటకు కూడా కొనుక్కోవ్ ఇది దేవుని ప్రజల మధ్యలో జరుగుతున్నది ప్రభు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు యు నో ద లార్డ్ జీసస్ స్పోక్ దిస్ ఇన్ ద బుక్ ఆఫ్ మాథ్యూ 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రభు చెప్పాడు ఇన్ ద హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలమందు హేయమైన నాశనకరమైన వస్తువు yes it is very very clear ఇది చాలా స్పష్టంగా తెలియజేయబడింది దెన్ రిమెంబర్ జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి what it means దాని అర్థం ఏంటో మీరు అర్థం చేసుకోండి you know now also when we turn to matthew 13 let's move on today first matthew chapter sorry matthew 24 i'm sorry matthew 24 matthew 24 we'll read from verse 21 um, to 24 for then shall be great tribulation such as was not since the beginning of the world to this time. no, nor even shall be. and except those days shall be shortened, there should no flesh be saved. for the elect's sake, those days shall be shortened. then if any man shall say unto you, lo, christ is, lo, here is christ, or there, believe it not for there shall arise false christs and false prophets and shall shew many great shall, shall shew great signs and wonders in so much that if it were possible they shall deceive the very the, the very elect ఇరవై ఒకటో వచ్చి నుంచి మనం చదువుతున్నాం లోకారంభం నుండి ఇప్పటి వరకు నట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలుగబోదు ఆ దినములు తక్కువ చేయపోయిన చేయపోయినలా ఏ శరీరని తప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడ్ను ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను

so this scripture says, many false prophets shall arise. Yes. many false prophets shall rise. Yes. and it says here, there shall arise false christs and false prophets, and shall shew great signs and wonders. In so much that if it were possible, they shall deceive the very elect. Abad the Christulu, abad the Pravaktulu lechi sajmete arparchubarnavaani saitham mosa parchudakay Gopasuchakriyono mahatkarayamlu kana parchidur. So great signs You know, we know that this realm of the holy place is where many are drawn to wonders and miracles. Iyaka parshudda vata.

రెండవ రాసిన పత్రిక రెండో ఆ దశలో నెలకు రాసిన పత్రికంగ్ సైన్స్ అండ్ లైన్స్ రెండు తొమ్మిది అంటాడు కదా నశించున్న వారు తాము

उपदात द्वारा मुझे साज लेड ग्रेट एम इन गाड़ वर्ड हाउ गा पीपल ऑट टू ट्रस्ट इन गाड एंड बिलीव इज वर्ड ప్రభువు తన వాక్యంలో ఏది గట్టిగా నొక్కి చెప్పాడంటే దేవుని ప్రజలను పడిన వారు ఏ రీతిగా దేవుని వాక్యం మీద ఆధారపడాలో నమ్మాలో అని చెప్తున్నాడు గొప్ప నొక్కి చేసి చెప్తున్నాడు ఆయన స్పిరిట్ సమస్తము కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యంలో జరుగుతుంది అని

సమ్ దాని యొక్క విధానము మాదిరంతో కూడా పరలోకములో అది తయారు చేయబడినది ఇట్ వాస్ టోటలీ కన్సీవ్డ్ ఇన్ హెవెన్ అది సమస్తము పరలోకములో అది చిత్రీకరించబడింది దాని యొక్క రూపము అక్కడ తయారు చేయబడింది మే గాడ్ హెల్ప్ us టు సీ దట్ ట్రూత్ ఈ సత్యాన్ని మనం చూడడానికి ప్రభు మనకు సహాయం చేయను కాబట్టి ఇట్ వాస్ టోటలీ కన్సీవ్డ్ ఇన్ హెవెన్ అది సమస్తం పరలోకంలోనే చిత్రీకరించబడింది నథింగ్ వాస్ గివెన్ టు మ్యాన్ ఏది కూడా మనుషునికి ఇవ్వబడలేదు ఇతను సహాయం చేయమని తయారు చేయమని అండ్ ఎవరీ డీటెయిల్ సమస్త వివరణలు ప్రతి వివరణ వజ్ రివీల్ అంటు మౌజెస్ మోషేకు అది ప్రకటించబడింది తెలియజే ఎవ్రీథింగ్ వస్ రివీల్ అంటు మోషేకు అది తెలియజేయబడింది పరలోకంలో చిత్రీకరించినటువంటి ఆ రూపమును

బెసలేలు అహోలియాబు అనేటువంటి వీరుద్దరు నక్షిక్ పని ఫుల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు ఆల్ వర్క్ ఇన్ రేసింగ్ ఆఫ్ ద ట్యాబెర్నకల్ ఈ యొక్క ప్రచేసు గుడారం తయారు చేయడం అంతటလုံး మొదవర్కి ప్రత్యేకంగా ఇవ్వబడింది ఎవ్రీథింగ్ వాస్ గివెన్ అన్ టు దిస్ Men బై ద స్పిరిట్ ఆత్మ ద్వారా వీరికి ఇవ్వబడింది నథింగ్ వాట్స్ ఎవర్ వాస్ లెఫ్ట్ టు ద కన్సెప్షన్ ఆఫ్ మ్యాన్ మనుషుని యొక్క ఆలోచనకు అది వదిలిపెట్టబడలేదు సమస్త పరిశుద్ధాత్మ నేను మరలా చెప్తాను నథింగ్ వాట్స్ ఎవర్ వాస్ లెఫ్ట్ టు ద కన్సెప్షన్ ఆఫ్ మ్యాన్ మనుషుని యొక్క ఆలోచనకు వాడు ఆలోచించి చేయాలని అది వదిలిపెట్టలేదు మనుషుని యొక్క ఆలోచన విధానం ప్రకారంగా చెయ్యాలని చెప్పి వారికి ఇవ్వబడలేదు లేదు బికాస్ యు నో దే ఆర్ ఎందుకంటే అది నిత్యమైనవి ఆత్మీయమైనవి దైవక నిర్ణయంతో వచ్చినవిడ్ వాస్ మెటిక్యులస్లీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ డవెలింగ్ ప్లేస్ దేవుడు తన నివాస స్థానం విషయంలో చాలా ఖచ్చితంగా విపులంగా ఆయన ఆలోచించి వివరంగా వారికి చెప్పడం జరిగింది మనం విన్నాం కదా

మనుషు శత్రువు మనుషుని యొక్క విధానాల ద్వారా వాడు ప్రవేశిస్తున్నాడు దేవుని దిస్ హౌ ద ద ఈస్ టు అండ్ మ్యాన్ ఆఫ్ ఫైన్ వే ఈ రకంగా పరిశుద్ధ స్థలం అప్యుత్తరపరచబడుతుంది పాప పురుషుడు వాడు రావడానికి మార్గం సరళం చేయబడుతుంది ఐ లైక్ టు టేక్ God will give me the grace to explain those things to us. Yes. You know, when we look at the history of God's people, Yes. we see that man has a great propensity for putting his hand on the things of God. దేవుని విషయాల్లో మనుషుడు తన చెయ్యి పెట్టడం అనేది అతడికి అలవాటైనటువంటి ఒక ధోరణిగా మనకు కనబడుతుంది అతడికి అలవాటు అయిన ఒక గాడ్ దేవుని విషయాల్లో అతడు చేయి చేసుకోవడం చేయి పెట్టడం అతడు ఇదే మనుషుల్లో మనం చూడాలి ఆఫ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల యొక్క చరిత్రలో ఇది కనబడుతుంది స్పష్టంగా సో లిసన్ వెరీ కేర్ఫుల్లీస్ థౌట్ సక్

You know, let's just uh, turn to the book of uh, uh, Genesis, chapter three. mura jain Yes. Yes. Verse twenty-two right in the beginning, you know, we see god taking that precaution. and the lord said, and the lord god said, behold, the man is become as one of us, to know good and evil. and now, lest he put forth his hand, lest he put forth his hand. You know, lest he put forth his hand. ఒకవేళ తన ఇక్కడ చూడవచ్చు మనుషుని యొక్క ధోరణి ఎలాంటిదో దేవుని విషయాల్లో అతడు చెయ్యి పెట్టడం అనేది అతడికి forth his హ్యాండ్ అండ్ టేక్ ఆల్సో ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్

అందుగురించే దేవుడు అతని ఆది ఏదెన్ తోటకి బయటికి పంపించాడు ఎక్క ఏ నేల నుండి తీయబడ్డాడో మనుషుని బయటికి గెంటేశాడు ఎట్ ది ఈస్ట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అతను వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దీకున కెరూబులను చెరూబిమ్స్ అండ్ ఎ ఫ్లేమింగ్ సోర్ విచ్ టర్న్డ్ ఎవ్రీ వే టు కీప్ దెం వే టు కీప్ ద వే ఆఫ్ ది ట్రీ ఆఫ్ లైఫ్

We see how God reacted. Ye rakanga, when man began to put his hand on things, God reacted and he preserved. Ye rakanga, Prabhu, inchi, ah, 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 -no. You know, we see that in the life of Uza.

when they came unto the threshing floor of shidon uzzah put forth his hand to hold the ark for the oxen stumbled hmm. yes he put forth his hand. <laughs> hand and the anger of the lord was kindled against uzzah and he smote him

chapter 26 verses 18 and they withstood Uzziah the king and said unto him it appeareth not unto thee Uzziah, to burn incense unto the Lord but to the priests, the sons of Aaron that are that are consecrated to burn incense go out of the sanctuary, for thou hast trespassed, neither shall it be for thine honor from the Lord God. Then Uzziah was wroth and had a censer in his hand to burn incense. And while he was wroth with the priest, the leprosy even rose up in the forehead before the priest in the house of the Lord from beside the incense altar. And yeah. వారు రాజైన ఉజ్జియాన్ని ఎదిరించి ఉజ్జియా యహోవాకు దూపం వేయట దూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన హరోను సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జయ దూపము వేటకే దూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపి యహోవ మందిరంలో దూపం పీఠం ప్రక్క అతను ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నోసట కుష్ఠు రోగము పుట్టెనో అతని వైపు చూడగా యాజకుడే నజర్యాని యాజకులందరినీ అతని వైపు చూడగా అతని నోసట and all the priests looked upon him and behold he was a leprous in his forehead and they thrust him out from thence yea himself hasted also to go out because the lord had smitten him and uzziah the king was a leper unto the day of his death and dwelt in several uh, in a several house uh, being a leper for he was cut off from the house of the lord so we see here how

దేవుని విషయాల్లో మనుషుడు చేయగలిగితే దేవుడు వస్తాడు అని ఆయన తీర్పులు వస్తాయి ఇది మనం దేవుని యొక్క నియమాన్ని అర్థం చేసుకోవాలి తన అంగీకరించలేదని చూపిస్తాడు అక్కడ నాదాబు అభిహుల గురించి కూడా మరొక ఉదాహరణ చూడొచ్చు ఫైర్ ప్రభుకి వారు వేరొక మ్యాన్స్ హ్యాండ్ మనిషిని ముందుకు ముందుకు వెళుతూ అతడు కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు యు నో హీ కంట్రోల్స్ దింగ్ హ్యాండ్ తన హస్తము ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలని చూసుకుంటాడు

పరిశుద్ధాత్మ హస్తములకును మనుషుని యొక్క హస్తములకును మధ్యన ఏ రకమైన రాజీ లేదు ఏ రకమైన రాజీ లేదు ఏ రకమైన సర్దుపోటు లేదు మనుషుని హస్తములకు పరిశుద్ధాత్మ హస్తములకు ఏ రకమైన సర్దుబాటు లేవు ఎనీ అటెంప్ట్ ఆన్ మ్యాన్స్ పార్ట్ టు కాంప్రమైజ్

ఆరంభంలోని విషయాన్ని చెప్పాలనుకుంటున్నా ముందు తర్వాత ముందుకు వెళ్దాం యు నౌ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ లెవిటికస్ అండ్ చాప్టర్ 10 దట్స్ వేర్ ఐ వాంట్ టు స్పెండ్ మచ్ టైం టుడే లేవీయుల లేవీయ కాండము 10వ అధ్యాయమునకు మనం వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ ఎక్కువ సమయం గడుపుతాం టాకింగ్ అబౌట్ అబామినేషన్ ఇన్ ద హోలీ ప్లేస్ ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి హేయమైన దారి గురించి మాట్లాడుతున్నాం ఇన్ హోలీ ప్లేస్ Yes, and so we read here in Leviticus chapter 10, verse 1 to 3. And Nadab and Abihu, or Abihu the sons of Aaron, took, their, uh, took either of them his censer and put fire therein and put an incense therein and offered strange fire before the Lord, which he commanded them not. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దుపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూప ద్రవ్యం వేసి యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఆయన యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసిన వారు మృతి పొందిరి మరొక అనువాదంలో నేను చదవాలనుకుంటున్నాను Yeah. yes i'm reading from the amplified and nadab and abihu the sons of aaron each took his censer and put fire in it and put incense on it and offered strange and unholy fire before the Lord as he had not commanded them. You know, I would like to also read from another translation. Abram's <inaudible> <inaudible> sons Nadab and Abihu took their pans for burning incense, put fire in them and added incense

మోషియే ఆజ్ఞాపించినటువంటి ప్రత్యేకమైన అగ్నిని వారు దేవుని సన్నిధిలో వాడడానికి తీసుకుని వెళ్ళలేదు అని ఎన్సివి అనువాదంలో చెప్పబడుతుంది ప్రిల్లారా సో వి సి వెరీ క్లియర్లీ మనం చాలా స్పష్టంగా చూస్తున్నా నో రికార్డ్ ఫర్ ద లార్డ్ ప్రభు ఎడల వారికి గౌరవం లేదు సో వి సి యర్ యునో దే ఈనో వెన్ వి రీడ్ ద ప్రీవియస్ చాప్టర్ ఎంతకు ముందు దేవర్ న్యూలీ కాన్సిక్రేటెడ్ ఫ్రీస్

They began to do their duties Maybe they began to offer incense You know which they have not been commanded to do be done You know as you read this scripture We see that it does not appear that They had any orders to burn incense at all at that time

వారి చేతిలో దుపార్థం తీసుకున్నారు అండ్ ఆఫర్డ్ స్ట్రేంజ్ ఫైర్ గాడ్ వేరొక అగ్నిని దేవునికి అర్పించారు సంథింగ్ గాడ్ హెడ్ నాట్ కమాండ్ ప్రభు వారికి ఆజ్ఞాపించలేదు ప్లేస్డ్ అవుట్ ఫ్రమ్ గాడ్ అండ్ కన్జ్యూమ్ దెమ్ అండ్ దే డైడ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేయగా వారు అక్కడికక్కడే చనిపోయారు దేవుని సన్నిధిలో అక్కడ అది మనది చూస్తాం సో వి కెన్ ప్రెజ్యూమ్ అండ్ అండర్స్టాండ్

ముఖ్యమైన వ్యక్తి ఇవన్నీ డూయింగ్ ముఖ్యమైన వ్యక్తి ఇవన్నీ చేస్తున్నవి అండ్ ద సన్స్ ఓన్లీ టు అసిస్ట్ కుమారులు కేవలం అహరో సహకరించే తొమ్మిదో వచ్చను అక్కడ రక్తం తీసుకొని వచ్చారు తీసుకుని ఫింగర్ ఇన్ ద బ్లడ్ అతడు అట్ ద బాటమ్ ఆఫ్ ద ఆల్టర్

So we see that these sons were to support him and Aaron was supposed to be doing the main work. You know, so we see that principle right there in chapter nine. There are many verses, but for want of time I'm quickly going on. So you know, therefore Moses and Aaron, they were the main ones doing things here. Verse twenty three.

మోస అహరోన్లు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా ఏహో మహిమ ప్రజలందరికీ కనబడను మోస తన స్థానంలో అతడు అహరో ఆజ్ఞాపించాడు ఏ రీతిగా ప్రభు దగ్గర పొందుతున్నాడు అహరో అలా చేశాడు ఆయన కుమారులు అయితే వారికి సహకరించాలంటే

వారు యాజకులుగా వారికి ఇవ్వబడిన స్థానాన్ని బట్టి వారు గర్వచ్చు వచ్చారు దీంట్లో బహుశా ఈ ఉన్నతమైన స్థానాన్ని దేవుని సన్నిధిలో ఎంతో గౌరవమైనటువంటి పని తొందరపడి వెంటనే ఈ పనిని చేయాలని ఆశపడుతున్నారు

ఈ ఇద్దరు కుమారులు వెళ్ళిపోయారు పది ఒకటిలో చివరిలో చెప్తున్నాడు కదా యహోవా తమకు ఆజ్ఞాపింపబడని ask anything from Aaron or

nor మీరు దాని మీద అన్యూపమునూ దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యం అర్పింపకూడదు పానీయమైన దాని మీద పోయకూడదు సో వి సీ దాట్ a గ్రేట్

వారు అంగీకరించబడలేదని మనం గ్రహించవచ్చు ఇది ప్రభు ఎదుట వేరొక అగ్ని అంగీకరింపబడని అగ్ని దర్ వాస్ నో వర్డ్ ఫ్రమ్ మోజస్ ఆర్ ఎయిరన్ టు డూ దిస్ మోషే దగ్గర నుంచి గాని అహరోన్ దగ్గర నుంచి ఇలా చేయమని వారికి ఏ రకమైన ఒక మాట కూడా చెప్పలేదు yes వారి వంతు వచ్చే వరకు ఆగి ఉండాలి ప్రీమియన్ సహోదరులారా గమనించండి ఇక్కడ you know that's one other thing vera they have to wait for their turn vaaru vantu vachche even uh, you know the priest said unto usaya yajakulu usaya yajakulu chepparu ee vishayanni you know this is not the time for it idi samayam kaadu cheyadaniki you are not to do it new cheyakudadi it's very clear the priest had to wait for their turn to do yajakulu sahitam vaari yokka vantu varu kaagi undale i would like to show that it's very interesting to know that

తొమ్మిదో తొమ్మిదవచ్చు అకార్డింగ్ టు దీస్ ఆఫీస్ హిస్ లాట్ వాన్స్ యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి దూపం వేయటకు అతనికి వంతు వచ్చేను ఎంత ప్రాముఖ్యమో చూడండి ఇది యూనో అకార్డింగ్ టు దా ప్రిస్ ఆఫీస్

Amen. Amen. So we see that it was his turn. Every priest cannot go in. When his turn comes, he goes in. Yes. When he went into the temple of the Lord, and all that happened. What I'm trying to say here is even the priest cannot do when they want it. When their turn comes, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాడు వారు వంతునొచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన చెప్పిన విధానంలోనే వారు ప్రవేశించాలి యు నో బట్ దిస్ టు యంగ్ కానీ ఈ ఇద్దరు యవనస్తులు ద సన్ కుమార్లు నాదాబి నాదాబు అబీహులు బర్న్ ఇన్సెన్స్

దానికి తీసుకుని వెళ్ళడానికి బదులుగా దే పుట్టి వారు వేరొక రకమైన అగ్నిని తీసుకుని వెళ్ళారు సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫైర్ ఫ్రమ్ ది ఆల్ట్ బలి ఆల్టర్ ఆ బలిపీఠం లో నుండి తీసుకుని వెళ్ళాలి నిప్పులు

For the sacrifices and also for incense So as we saw from the other translation They took a common fire or unholy fire It is called strange fire you know, that is not holy It is not from God's presence

Can be something strange in the sight of the Lord. May God help us to understand oh, that. God, eyes, that which is familiar and acceptable among men can be something strange in the house of God. God eyes, 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 that which is common among people and in the lives of people can be a strange thing in your life and my life. మనుషులకు సర్వసాధారణమైనది అందరూ అంగీకరించినది పేరుగాంచినది అయ్యి ఉండొచ్చేమో కానీ అది దేవుని దృష్టిలో మాత్రం అపరిచితమైనది అయి ఉండొచ్చు చాలా ప్రాముఖ్యము కామన్ సర్వసాధారణం అందరూ అంగీకరించినది ఫ్యామిలీ అంగీకరించినది That is strange, that is unacceptable to the living God whose house we are. As I said, there's a propensity in man to put his hand, and God did that right in the garden, that man doesn't come back and test the tree of life the way he was oh manu arambalonu chusam kada manushunu degra elavaatu unnadi ekkada boru dakada cheyi veyadaniki devudu danini anumati vokonda akada chuttu cherubulanu agni chwalalanu pettada da anu edentotlo recognize that it was the fire from god which had fed upon the sacrifices that was to be used for ఇన్సెంట్ బలిపీటం మీద దేవుని యొద్ నుంచి వచ్చినటువంటి అగ్ని వచ్చి కాల్చినటువంటి ఆ అగ్ని దూపం వేయడానికి వాడాలి దేవుని యొద్ నుండి వచ్చినటువంటి అగ్ని అండ్ విచ్ బిఫా అది బలిని కాల్చినది విచ్న్ దట్ sacrifice లేదా బలిని కాల్చినటువంటి అగ్ని

You know, consume the sacrifice on the altar. It is that's that fire that is to be used for the censor. You know, and when that censor, you know, when he would put uh, you know um, i not getting that word. Um, Incense.

దేవుని యొక్క నాసికా రంధ్రములకు సమస్తము కూడా ఇంపైన సువాసన కాదు దీన్ని మనం అర్థం చేసుకోవాలి బట్ ఓన్లీ ఏదైతే దేవుడు అంగీకరిస్తాడు అదే That we may offer ourselves as a living sacrifice that is acceptable to God. You know, and, 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 and when that fire is brought in, and when we worship God with that kind of life.

మన జీవితంలో ఆయన యొక్క మరణము ఆయన యొక్క రక్తము కనబడాలి త్యాగం ఉండాలి

As I shared on Wednesday, <inaudible> I happened to see a, a wedding that's going on, <inaudible> and it looked like, you know, it is not a Christian wedding except for the name of Jesus was uttered once in a while.

ఇన్స్టిట్యూషన్ దేవుడు యొక్క సంస్థలో సంస్థానంలో నుండి క్షీణించబడుట అది థింగ్ దేవుని సేవలో టు డిక్లైన్ ఫ్రమ్ గాడ్స్ ఓన్ ఇన్స్టిట్యూట్ దేవుని యొక్క సొంత సంస్థలో నుంచి క్షీణించిపోవడం అనేది అపాయకరమైనది హూ విత్ గాడ్ మనం దేవునితో కలిసి చేయాలి

తన ఆరాధన ఎలా ఉండాలో చెప్తాడు జస్ట్ టు హీ ఆయన ఎలాగా ఉండాలని చెప్తున్నాడో చూశారు ఆయనకు అవసరమైంది ఆయన కావాల్సింది ఎలా ఉండాలని చెప్తున్నాడో దానిని ఆయన అంగీకరిస్తాడు

let me read that again so that those who want to write down can it's a dangerous thing in the service of god to decline from his own institutions we have to do with a god who is wise to present his own worship sorry to prescribe sorry prescribe mm -hmm. his own worship just to require what he has prescribed and powerful to revenge

ఆత్మ చేత నింపబడిన విలువ విశ్వాసతో సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు ఆ యొక్క ఆరాధనలో మనుషులు కేంద్రీకృతమై ఉన్నారు

అందులో ప్రభు యొక్క నామం ఉన్నది ప్రభుత్వ నామతో ఆరాధన

ఆ యొక్క ఆరాధనలో దేవుని యొక్క నామము యహోవ ఉన్నప్పటికీ అది క్రియల్లో మతపరమైన క్రియలో క్రీగా ఉన్నది హిట్స్ వర్షిప్ నాట్ దర్షిప్ ఆఫ్ గారాధన తప్పు దేవునికి కాదు దెయిన్ వాజ్ నోన్ అండ్

అది ప్రశ్న మనం వి ఆల్ టాక్ అబౌట్ ద ట్రూ గాడ్ మనం అందరం కూడా సత్య దేవుని గురించి మాట్లాడుతాం మనం అందరం కూడా జీవగల దేవుని గురించి మాట్లాడతాం ఆరాధన హౌ ఇస్ అవర్ వర్షిప్ మన ఆరాధన ఎలా ఉన్నది హౌ ఇస్ మై వర్షిప్ నా ఆరాధన ఎలా ఉన్నది ఇస్ ఇట్ ట్రూ వర్ష్న్నది నిజమా ఆర్ ఫాల్స్ అబద్ధమా

అక్కడ ఉన్నటువంటి అగ్నిలో ఉన్నదా అది దూపార్తు వేసేటువంటి నిప్పు కణాల్లాగా ఉన్నదా మన యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు అందులో నిప్పు కలిగి ఉన్నదా యాగాలు ఉన్నాయా దేవుని యొక్క అగ్ని పనిచేస్తున్నదాం అది చాలా ప్రాముఖ్యం ప్రాషిప్ వాస్ నాట్ ప్రొసీడెడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ వస్తుంది దేవుని యొక్క నియమానుసారమైనటువంటి ఆరాధన కాదు అని మనం గ్రహించాలి దేవుని నియమానుసారమైనటువంటి ఆరాధన కాదు కయని యొక్క ఆరాధన వర్షిప్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ హింస ఈ యొక్క ఆరాధన ఉత్పత్తి అనేది అతని జీవితంలోనే కలిగింది అది

now just see verse 24, chapter 9 and verse 24. Yes. and there came a fire out of from the presence of the lord and consumed upon the altar the burnt offering and the fat which was uh, which when all the people saw they shouted and fell on their faces. <laughs> బలపేట మీదనున్న ఉన్న దహనబలి ద్రవ్యమును క్రౌవును కాల్చివేసెను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహతోని చూసి సాగిలపడిరి దేవుని యొక్క గొప్ప మహిమను చూసినప్పుడు ప్రజలందరు కూడా సాగిలపడి ఎంత గౌరవించునారు అంత ఇస్ ద టైం ఆసముయేలు దీస్ Men ఈ మనుషులో వీళ్ళు సీరియస్ గా లేరు దేర్ చాలా హార్టెడ్ తేలిగ్గా

yes that word strange ఇక్కడ వేరొక అనే శబ్దానికి అర్థం స్ట్రేంజ్ స్ట్రేంజ్ అనేటువంటి ఇంగ్లీష్ లో ఉన్న శబ్దానికి అర్థం yes the strange means వేరొక something that is unauthorized by the word of god దేవుని వాక్యము చేత అధికారము ఇవ్వబడినటువంటిది అని దీని అర్థం చెప్తుంది unauthorized అధికారము ఇవ్వబడలేదు అనధికారముగా

you know the strange the word strange means unauthorized by the word of god वेरोका अज्ञानगा देवनु वाक्यम चेता वारिक अधिकारम इव बडन अज्ञेदी वजन का अधिकार नहीं था करने ओ, के वाक्य अधिकार नहीं था चैडन की स्ट्रेंज का मतलब यह है कि वचन का अधिकार नहीं था उनको यस दैट्स व्हाट द वर्ड स्ट्रेंज वुड मीन दानर्थम अदि अवाक्य अकर वेरोका माट करदम yes. अदि अपरिचितम इनदि तेलीनी अर्थमदि వారు ఎంత ఉన్నారు బట్ వాట్ దిట్ ఇట్ వాస్ నాట్ అకార్డింగ్ టు దంటే దాని దేవనాక్య రాంగ్ అథారిటీ వారు తప్పు అధికారు చేశారు

If God were to take His Holy Spirit out of this world, much of what the Church is doing would go right on. Sangam, you put chastenadiko da, arakanga ne vilpothu unta de sareyankuni. Cartha jaega. Yes, and nobody would know the difference. Yavar ki telidu devo devo do papa mana dani telda. Ne marla chikteno. దేవుడే ఈ లో పరిశుద్ధాత్మని తీసుకుని ఇప్పుడు సంఘము అంతా కూడా అది అలా జరుగుతూనే వెళ్ళిపోతుంటది ఎవరికి తెలియదు దాంట్లో ఉన్న తేడా ఏంటో లోకమా సంఘం అనే దానికి తేడా తెలియదు

That many leaders are blind. And the strange fire is burning. I want to tell you one thing the holy place is being trampled by the beast, the Antichrist. క్రీస్తు విరోధి పరిశుద్ధ స్థలం వేస్తున్నది పరిశుద్ధ స్థలంలో ఇప్పటికే హేమ నాశనకరం వస్తు కూర్చుని పీటం వేసుకుంది వర్షిపింగ్ లివింగ్ ట్రూ గాడ్ బట్ దర్షిప్ ఫాల్స్

మనుషుని లో నుండి ఆరంభించబడినటువంటి ఆరాధనలు ఇవి కేవలం యేసు ప్రభు పేరు మాత్రం చిలకరిస్తున్నారా వీరు ఆరాధన చేస్తున్నది తప్పుడు దేవునికి కాదు వారు చేస్తున్నది జీవము గల దేవునికి

పద్నాలుగు అధ్యాయంలో ఒకరినొకరు కట్టుకోవడానికి వాడబడుతున్నదని చెప్తున్నాడు

కాకుండా అది కేవలం మనుషులు తమ విషయాలు చూపించుకోవడం అయిపోయింది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న గొప్ప పరిచర్యలుగా ఉండిపోయింది ఇది ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అంతర్జాతీయ సేవలు సో అనేక సేవలు ప్రపంచ వ్యాప్తమైన పరిచర్యలు

ఇప్పుడు ఆ వరాలు కూడా ఒరిజినల్ వరాలు కాదు అవి చక్కచక్యం నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు కనబడుతున్నారు ఇట్ ఈస్ అది మతపరమైనటువంటి నాటకాలు

ప్రత్యేకమైనటువంటి కార్యాలు దాంట్లో జరుగుతుంటాయి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అందులో జరుగుతుంటాయి సచ్ కామెడీ దాంట్లో హాస్యము పాటలు మరియు నాట్యము ఇవన్నీ కలుగుతాయింగ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఈ రోజునేవుని నామంకరణ జరుగుతున్నది ఈ విషయం చెప్పాలని క్షమించండి ఇది ద మతపరమైనటువంటి ఆనందింపజేసే మనోరంజన కార్యక్రమము

టు గెట్ మోర్ మనీ ఫ్రమ్ ద పీపుల్ ప్రజల దగ్గర నుంచి బోల్డంత డబ్బులు పోగు చేయడానికి టు గెట్ A గ్రేట్ నేమ్ అండ్ ఫేమ్ ఫర్ దెమ్సల్ వారి కొరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడకు చేస్తున్నారు ఐ వాంట్ టు టెల్ యు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను సహోదరి సహోదరులకి విషయం చెప్పాలనుకుంటున్నాను విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో దేవుని భయము నుంచి ది స్ట్రేంజ్ ఫైర్ ఇది వేరొక అగ్ని ఇది వేరొక అగ్ని మారుతునారు

Yeah, Ashray, you know, one of the helpers, like. Yes. And he was at the backstage.

నకిలీ అద్భుతాలు స్వస్థతాలు అనేకమైనవి జరుగుతాయి హ్యాపీనింగ్ ఇన్ గిఫ్ట్ దిఫ్ట్ ఇది వరాలు ఉన్నటువంటి స్థానంలో ఇది పరిశుద్ధ స్థానం యొక్క వాతావరణంలో ఫర్ దోస్ గో ఆన్ టు Will find themselves in the part realm. Yavarite Yaka Pakshika Manastana Wadulupati, Sampurnastan Lon Kivella Roundada. Paripurnata Paripurnata Stanulan Kivella Roy underline and will be forced to produce their own signs or prophecies by fake. నకిలీగా వారి సొంత ప్రవచనాలు స్వస్థతలు చెప్పడానికి వారు బలవంతం చేయబడతారు వేరొక ఆత్మ నుండి ఇన్ టు ఈ యొక్క జాలిలో ఇరుక్కుపోవడం చూశాను ప్రజల్ని

వారి పేర్లు చెప్పడానికి ఇక్కడ చదవడానికి బట్ ఇట్ ఇస్ మై రెస్పాన్స్ నా బాధ్యత ఏమిటనంటే ఇన్ గాడ్స్ మేవుని కరుణలో

వేరొక అగ్ని ఓ హేయమైనది అపరిచితమైన అగ్నిస్ నకిలీది అబద్ధమైనది దేవుని యొక్క సత్యవంతమైనటువంటి నియమాన్ని చూపించడానికి ఉన్నాను ఇక్కడ నేను బై విచ్ గాడ్ ఈస్ వర్కింగ్ టుడే ఈ రోజున దాని దేవుడు పని చేస్తున్నాడు god wants to show to us his word దేవుడు తన వాక్యాన్ని మనకు చూపించాలని అనుకుంటున్నాడు and this is the cry of my heart ఇదే నాయక హృదయపు కేక oh god how long God's people will be blind. ప్రభు ఎంత కాలము దేవుని ప్రజలు అలా గుడ్డివారుగా ఉంటారు. Sending millions of money. ఓ oh, లక్షల కోట్ల కోలది డబ్బు పంపిస్తున్నారు ఈ యొక్క మతపరమైనటువంటి వ్యక్తుల మతోన్మాదులకు ఎక్స్ప్లైడ్ వారు పర్సనల్ ప్రాఫెసి వ్యక్తిగతమైన ప్రవచనాలు చెప్పి నీకు ఉత్తరాలు పంపిస్తారు

అవుట్ అవుట్ ఇన్ థౌజండ్స్ టు పీపుల్ వేల ప్రజలకు ఒకేసారి పర్సనల్ లెటర్స్ వారు వ్యక్తిగతమైన ఉత్తరాలు పంపిస్తారు ఆల్ రోల్డ్ త్రూ కంప్యూటర్స్ వారి యొక్క కంప్యూటర్ల ద్వారా వారు అలా పంపిస్తుంటారు నథింగ్ పర్సనల్ ఏది కూడా రోల్ కంప్యూటర్ సిస్టమ్ వార్ కంప్యూటర్ సిస్టమ్ లో నుండి పంపించబడతాయి కానీ వ్యక్తిగతంగా నీ గురించి ప్రార్థన చేసి పంపించినవి కాదవి

Getting the exact scripture, but we see um, here. No, we see um, what happened to Korah, Dathan, and Abram You know, uh, they 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 put fire in their senses and gathered. And they gathered against Moses and Aaron. Yes. Um. All right. Now, we can read through. For I just was reminded of that at the end. And we see that, you know, they died. Yes.

మోషేను గాడ్ సర్వెంట్ మోషే మోషేను హరోన్ ని ఛాలెంజ్ చేసినటువంటి ఈ వీరులు యు నో దేర్ దేర్ జడ్జ్డ్ బై గాడ్ దేవుని చేత వారు తీర్పు తీర్చబడ్డారు ఇట్ టు బి ఎ గ్రేట్ గ్రిఫ్ టు దెం వా వారికి దుఃఖకరమైనది ఇట్ టు బి ఎ గ్రేట్ గ్రిఫ్ సోరో టు దెం వారిందరికి గొప్ప దుఃఖకరమైనది దట్ ఇస్ Men that they honored accepted as leaders among them వారిలో నుండి వీర్ని నాయకులుగా అంగీకరించిన వారు

much of cleansing this word can do in our lives. మన జీవితంలో ఎంత శుద్ధీకరణ కార్యం ఈ వాక్యం మనం చేయగలదు. Provided we accept this word. మనం అంగీకరించు. Without any prejudice into our hearts. సంకోచం లేకుండా అంగీకరించినప్పుడు మనం ఎంత కార్యం The things we have seen from the life of Nadab and Abihu. యొక్క జీవితం నుంచి మనం చూసిన విషయాలు. The example we have seen from there. యొక్క ఉదాహరణ ద్వారా మనం చూసాం. there is so much

మనం ఎదుర్కొంటాం వ్యతిరేకత ఎదుర్కోవాలి వ్యతిరేకత అనేది ఎదుర్కొంటాం టు ఫేస్ క్రూషియల్ క్రూషియల్ క్రిటికల్ క్రిటిసిజం ఎంతో కఠినమైన క్రూరమైన విమర్శలు కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది

సంఘర్షణే సమ్ హూ హావ్ బీన్ హియర్ విత్ us మనలో మనతో పాటు ఉండేవారు విత్ us ఇన్ దిస్ బాడీ ఈ సహవాసంలోనే ఉండేవారు ఇన్ దిస్ ఫెలోషిప్ ఈ సహవాస సంఘంలో ఉండేవారు మెనీ ఇయర్స్ అనేక సంవత్సరాలు ఉన్నారు ఈవెన్ ఇన్ మినిస్ట్రీ ఈ సేవలో కూడా ఉండేవారు ఈవెన్ ఇన్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగి ఉండేవారు ఫర్ అనేక సంవత్సరాలు కలిగి ఉండేవారు గోన్ ఆఫ్ ఇన్ టు దిస్ స్ట్రేంజ్ థింగ్స్ ఈ యొక్క విచిత్రమైన దాంట్లోకి వెళ్ళిపోయారు గోన్ ఇన్ టు దిస్ స్ట్రేంజ్ థింగ్స్ ఈ వేరొక అగ్ని ప్రాంతంలోనికి వెళ్ళిపోయారు వీరు

ఎంతో బాధగా ఉన్నది ఫైర్ ఈ యొక్క వేరొక అగ్ని వైపుకు వారు వెళ్ళిపోయారు స్ట్రైట్ అవే తొలగిపోయారు Some డిజైర్ for కొన్ని కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అనుభవాలు పొందుతామని ఫోర్ ఎంటూ ఎంతో ఇలాంటి వాటిని ఆశించి వారు ప్రాంతంలోకి వెళ్ళిపోయారు వారు ఈ యొక్క వేరొక అగ్నిలో ప్రాంతంలోనికి వెళ్ళిపోయారు

Thank you, Jesus. May God help us to see our own lives in the light of His present word. That He may cleanse us and wash us with a pure word. Hallelujah. And this word is not for others, this word is for us. That we may escape. We may move out of this realm. May God help us. We are born again. We are baptized in water. We must be filled with the Holy Spirit. We must have the gift of speaking in tongues. And God gives other gifts. We thank God for that. But this is not the place to settle down. We must move on. We must move on, for the Holy Spirit is bidding His remnant, His church, His bride, to the most holy place, to the realm of the Feast of Tabernacles. For this place is going to be. trampled upon by the enemy the lord will allow because man's strength is so much in this realm strange fire is burning there and god's judgments are coming it will come god will judge that realm Oh may God help us. As we heard, that which is common is strange to God. It is strange to God. That which is approved, accepted. Everyone is doing. That is still strange to God. Only that fire. Where the sacrifice has been consumed by his own fire, only that fire could be used for incense. That incense, according to God's word, done by his anointed, appointed priest, will be a sweet smelling aroma in the nostrils of God. Familiarity breeds content. There is so much of familiarity today. Everybody says that every born again believer is a priest. Thank God for that. But don't forget the qualities of the priest, the responsibilities of the priest, sanctification, separation. They are devoted to God, given to God. But the New Testament believer overlooks everything. Oh, may God help us. Cain's worship was not unto a false God, but his worship was false to a true God. And that's where many are today. And may God save me, save you from this. Sprinkling the name of Jesus Christ would not make it acceptable, it can be strange to God. May God save us. Self will originated from Himself. Oh, may God help us, brothers and sisters. There's so much out there in all that we heard. And, oh, and let not this word fall to the ground. May God cleanse us. God's house has got an order. God has an order. And we saw it very clearly. How much we must respect God's order. Oh, may God help us. Thank you, Jesus. We are living in a time, everything is orderless. That is what iniquity is all about freedom. Heavenly Father, we thank you for this day. Thank you for your mercies upon us, Lord. we bring our lives to thee in the light of your word o oh god oh god it's our prayer that you would cleanse us cleanse our lives by your word and by your blood lord jesus we repent of our ways o oh god Attitudes and mentalities that ruled us in our own lives, in our worship, in our gatherings. Lord, help us that your word will cleanse us, o God. Wash us by your word. As we repent, turn to you. Deliver us, Lord from every other mentality and attitude many a time we see those attitudes coming in oh god help us help us to revere you honor your principles honor your word of oh god lord deliver us from that critical mind of ours that carnal mind of God that questions your ways. That mind that always looks for new ways and another way. But Lord, help us to get back to the old ways where life is. And that's what Israel never wanted. But the Prophet Jeremiah was told to tell God's people, turn to the old ways, old paths. They were sick of the old paths. Father, deliver us. Keep us. We want to move on in the O God. Preserve our lives. As we obey your word and give ourselves to your word of God, help us and give us the grace as we face opposition, criticism. Help us, Lord. Help us, oh God, is our humble prayer, Father. We know there's a battle there, but help us to be victorious in those battles, to save, keep ourselves away from this pollution of God today. Help my brothers, help me and my sisters, everyone in this body, and everyone who is hearing us. Lord, let thy word deliver us, Lord, and give us victories in the coming days. Pray for the young generation, oh God, we pray. Lord, we pray for a young generation. That you would deliver them, Lord, that they may not try anything with this strange fire of God in their lives. Whether it's out of curiosity, or because they want to try something new, because everywhere is happening, and the way of the Lord may look very narrow and difficult. Save a young generation of God that they may walk in the old paths and glorify you, Lord, and be part of your great work. That is yet to take place in your church and through the church. Once again, we thank you, Father, with all our hearts for your faithfulness. Give you the glory. Give you the praise. That thy word continue to work in us, O God. Continue to speak to us. Continue to enlighten us. Continue to change and cleanse our lives, Lord. Worship, Thee, bless Thee, and thank Thee. In Jesus' most precious and matchless name, we pray.